హైదరాబాద్ బంజరాహిల్స్లో ఓ కారు భీభత్సం సృష్టించింది. బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఈ ఘటన జరిగింది. బంజరాహిల్స్ కమాన్ వైపు నుంచి స్కూటీ వస్తుండగా అతివేగంతో దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళుతున్న హిమాయత్ నగర్కు చెందిన చేతన్, అతని స్నేహితుడు దాలియా గాయపడ్డారు. అంతటితో ఆగని కారు రోడ్డు పక్కన నిలిపి ఉంచిన మరో క్యాబ్ను కూడా ఢీకొట్టింది. ఆ తర్వాత విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ పరారయ్యాడు. టోలీచౌకి బృందావన్ కాలనీకి చెందిన కారు డ్రైవర్ ఆఫ్తాబ్ను అతని ఇంట్లోనే అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ప్రాంతంలో ఈ రోడ్ నెంబర్ 12లో ఒక ఇద్దరు యువకులు హోండా యాక్టివా బైక్ మీద 12 నుంచి ఇటువైపు వెళ్తున్నప్పుడు ఒరిస్సా ఐలాండ్ సైడు ఈ ఫార్చునర్ వెహికల్ ఏపీ 11H6446 అని ఒక యువకుడు 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఒకడే యువకుడు నడుపుకుంటూ వస్తున్నాడు. ఈ అటువైపు ఈ రోడ్డు ఎక్స్కవేషన్ వర్క్ అవుతున్నందువల్ల రాంగ్ రూట్లో ఒకే రూట్లో ఇద్దరు పోతున్నారు. ఈ జంక్షన్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగితే యాక్టివా నడుపుతున్న బాలునికి సరే అంత తీవ్రమైన గాయాలు కావు, అవుట్ ఆఫ్ డేంజర్ అంటున్నారు. ఇంజురీస్ అయినా ఇంకా ఐడెంటిటీ తెలియలేదు ఎవరనేది. ఈ ఫార్చునర్ నడిపిన వ్యక్తి కూడా 25 ఇయర్స్ ఏజ్ ఉంటుంది, ఒక యంగ్ బాయ్. ఆ బాయ్స్కి కొట్టి ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న ఇంకొక క్యాబ్ ఇండికా క్యాబ్కి యాక్సిడెంట్ చేసి చివరికి వెళ్ళి అక్కడ ఫుట్పాత్లో ఉన్న ఎలక్ట్రిక్ పోల్ కట్టేసి అక్కడ బండి జామ్ అయిపోవడం వల్ల అక్కడ వదిలేసి డ్రైవర్ పారిపోవడం జరిగింది. ఇప్పుడే వాళ్ళ ఫాదర్ వచ్చినాడు, ఆయన అదుపులో తీసుకున్నాం. అతని పేరు వాళ్ళ పెద్ద అబ్బాయి నడిపిండని చెప్తున్నాడు అఫ్రోజ్ అని. అఫ్రోజ్ అని ఏదో నేమ్ చెప్తున్నాడు. 24 వాళ్ళ పెద్ద కొడుకని ఒప్పుకున్నాడు నడిపింది. ఆయన నిద్రపోతే ఏదో ట్యాబ్లెట్ కోసం అని చెప్పి పెట్టకుండా బండి తీసుకొని వచ్చినట్టు. దాని మీద కంప్లైంట్ తీసుకొని వేరియస్ కంప్లైంట్ తీసుకొని కేసు బుక్ చేసి 25 ఇయర్స్ మేజరే చూసిన విట్నెస్ కూడా చెప్తున్నారు మేజర్ అని చెప్తున్నారు.